వెల్కమ్ టు టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో మొక్కలు వాటి ఆర్థిక ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతారు అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు టాపిక్లోకి వెళ్దాం మొక్కలు వాటి ఆర్థిక ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ చూసినట్లయితే ప్రధాన ధాన్యాలు అనేవి ఉంటాయి మొక్కలలో ధాన్యాలలో ప్రధాన ధాన్యాలు అనేవి ఉంటాయి ఇవి ఏమిటి ఏంటి అంటే వరి గోధుమ మొక్కజొన్న బార్లీ వరి గోధుమ మొక్కజొన్న బార్లీ అనేవి ఇవి ప్రధాన ధాన్యాలుగా వర్గీకరిస్తారు అలాగే చిరుధాన్యాలు ఉంటాయి చిరుధాన్యాలు మిల్లెట్ అంటాము ఇంగ్లీష్లో చిరుధాన్యాలు ఏంటి ఏంటంటే అవి జొన్న జొన్నని గ్రేట్ మిల్లెట్ అంటారు అలాగే సజ్జ సజ్జాని పెరల్ మిల్లెట్ అంటారు అలాగే రాగులు రాగుల్ని ఫింగర్ మిల్లెట్ అంటారు జొన్నని గ్రేట్ మిల్లెట్ అంటారు సజ్జని పెరల్ మిల్లెట్ అంటారు రాగుల్ని ఫింగర్ మిల్లెట్ అని అంటారు అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే రొట్టె కోసం పెంచబడుతున్న గోధుమ ఏమిటి అని అడగొచ్చు రొట్టె కోసం పెంచబడుతున్న గోధుమ ఏమిటి అంటే ట్రిటికం ఈస్టివం ట్రిటికం ఈస్టివం అనేది రొట్టె కోసం పెంచబడుతున్న గోధుమ రకం అనమాట నెక్స్ట్ పామాయిల్ నారింజ రంగుగా ఉంటుంది కదా దానికి గల కారణం ఏమిటి అని అడగవచ్చు పామాయిల్ నారింజ రంగుగా ఉంటుంది దానికి గల కారణం ఏమిటంటే అయోడిన్ అనేది బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే ఇందులో ఫస్ట్ అయోడిన్ ఉంటుంది నెక్స్ట్ బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఏ ఉంటుంది ఇక్కడ విటమిన్ ఏ అనేది ఇక్కడ పర్లేదు విటమిన్ ఏ రూపంలో ఏముంటుందంటే బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఏ ఉంటుంది దీనితో పాటు అయోడిన్ అనేది ఉంటుంది ఈ రెండు ఈ రెండు ఉండటం వలన పామ్ ఆయిల్ అనేది నారింజ రంగులో ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే సన్ఫ్లవర్ ఆయిల్ లేత పసుపు రంగుగా ఉంటుంది కదా మనం చూస్తూనే ఉంటాం రోజు సన్ఫ్లవర్ ఆయిల్ లేత పసుపు రంగుగా ఉంటుంది దానికి గల కారణం ఏమిటని అడిగితే విటమిన్ ఏ విటమిన్ ఏ ఒక్కటే ఉండటం వలన విటమిన్ ఏ ఒకటే ఉండటం వలన లేత పసుపు రంగు ఉంటుంది మరి నారింజ రంగు పామాయిల్ ఆమెటికి ఎందుకు ఉంటుందంటే ఈ విటమిన్ ఏతో పాటుగా అయోడిన్ అనేది పామాయిల్లో కలిసి ఉంటుంది అందువల్ల నారింజ రంగు వస్తుంది పామ్ ఆయిల్కి సన్ఫ్లవర్ ఆయిల్కి ఓన్లీ విటమిన్ ఏ ఒకటే ఉండటం వలన లేత పసుపు రంగు అనేది వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బ్లాక్ పెప్పర్ కింగ్ ఆఫ్ స్పైసెస్ బ్లాక్ పెప్పర్ కింగ్ ఆఫ్ స్పైసెస్ లేదా బ్లాక్ గోల్డ్ ఆఫ్ ఇండియా బ్లాక్ గోల్డ్ ఆఫ్ ఇండియా అని వీటిని అంటారంటే మిరియాలని అంటారు మిరియాలను ఏమంటారు బ్లాక్ పెప్పర్ కింగ్ ఆఫ్ స్పైసెస్ లేదా బ్లాక్ గోల్డ్ ఆఫ్ ఇండియా అంటారు మిరియాలు బ్లాక్గా ఉంటాయి కదా ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ క్వీన్ ఆఫ్ స్పైసెస్ క్వీన్ ఆఫ్ స్పైసెస్ ఏమంటారంటే దీన్ని యాలకులను అంటారు యాలకుల్ని క్వీన్ ఆఫ్ స్పైసెస్ అంటారు నెక్స్ట్ ప్రాక్ దేశపు రాజవృక్షం ప్రాక్ దేశపు రాజవృక్షం అని దేని అంటారంటే టేకుని అంటారు టేకు ఇది గట్టి కలపనిస్తుంది టేకు ప్రాగ్దేశపు రాజవృక్షం అని టేకుని అంటారు నెక్స్ట్ ఎర్రచందనం ఎర్రచందనాన్ని దీనికి అంటే సంగీత పరికరాల తయారీలో ఎర్రచందనాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇండియన్ రోజ్ రోజువుడ్ని రైల్వే వ్యాగన్ల తయారీలో ఉపయోగిస్తారు రైల్వే వ్యాగన్ల తయారీలో ఇండియన్ రోజువుడ్ను ఉపయోగిస్తారు నెక్స్ట్ వుడ్ సాండాల్ సాండాల్వుడ్ను దీని సబ్బు కాస్మోటిక్స్లో ఉపయోగిస్తారు నెక్స్ట్ విల్లో సాలిక్స్ విల్లో సాలిక్స్ని క్రికెట్ బ్యాటు హాకీ హ్యాండిల్స్ క్రికెట్ బ్యాట్లు క్రికెట్ బ్యాట్లు హాకీ హ్యాండిల్స్లలో విల్లో సాలిక్స్లను ఉపయోగిస్తారు నెక్స్ట్ పునికి చెట్టు పునికి చెట్టుని కొయ్య బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు నెక్స్ట్ సుబాబుల్ సుబాబుల్ అగ్గిపుల్ల తయారీలో ఉపయోగిస్తాం మన నిత్యం వాడుతూ ఉండే అగ్గి పుల్ల ఇది వేటిని తయారు చేస్తారని దేంతో తయారు చేస్తారంటే సుబాబుల్ సుబాబుల్ చెట్టు మనం చూస్తూనే ఉంటాం ఈ సుబాబుల్ చెట్టుతో అగ్గిపుళ్ళని తయారు చేస్తారు నెక్స్ట్ మగ వెదురు మగ వెదురు పోలీసు లాఠీ తయారు చేస్తారు పోలీస్ లాఠీని మగ వెదురుతో తయారు చేస్తారు నెక్స్ట్ ఐవరి ఐవరిని స్నూకర్ లేదా బిలియర్డ్ స్టిక్ బిలియర్డ్ స్నూకర్ ఆడేందుకు స్టిక్తో ఆడతారు కదా ఆ స్టిక్ని ఐవరీ చెట్టుతో తయారు చేస్తారు నెక్స్ట్ చూసినట్లయితే తక్కువ కాలంలో తక్కువ కాలంలో అత్యంత ఎత్తుకు పెరిగే మొక్క ఏదని అడగచ్చు తక్కువ కాలంలో అత్యంత ఎత్తుకు పెరిగే మొక్క ఏంటిదంటే వెదురు వెదురు మొక్క తక్కువ కాలంలో అత్యంత ఎత్తుగా పెరుగుతుంది నెక్స్ట్ అతి పొడవైన ఆవృత బీజం గల మొక్క అతి పొడవైన ఆవృత బీజం గల మొక్క ఏంటిదంటే యూకలిప్టస్ నీలగిరి ఆవృత బీజాలు వివృత బీజాలు అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేశాం ఒకవేళ ఎవరైనా చూడనట్టు వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనే ఆప్షన్లలో మనకు అన్ని వీడియోస్ వరుసగా కనిపించడం జరుగుతుంది అందులో ఆవృత బీజాలు వివృత బీజాలు అనే టాపిక్స్ మీద కూడా వీడియో ఉంటుంది చూడండి నెక్స్ట్ సముద్రపు ఒడ్డున పెరిగే మొక్కలు ఏంటి అంటే ఉప్పు నీటి మొక్కలు ఉప్పు నీటి మొక్కలు మనం ఇంత ముందు టాపిక్లో కూడా సుందర్బన్స్ సుందర్బన్స్ అడవులు ఉంటాయి కదా సుందర్బన్స్ అడవుల దగ్గర అడవులు ఎక్కడ ఉన్నాయి పశ్చిమ బెంగాల్ ఉన్నాయి కదా ఈ అడవుల దగ్గర మడ అడవులు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి మడ అడవులు అంటాం మడ అడవులు అంటే ఏమిటంటే మడ అడవులు అంటే ఉప్పు నీటి మొక్కలు లేదా ఉప్పు నీటి వృక్షాలు కలిగిన అడవులని మడ అడవులు అనడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి సముద్రపు ఒడ్డున పెరిగే మొక్కలు ఉప్పు నీటి మొక్కలు ఉప్పు నీటి మొక్కలు కలిగిన అడవులను మడ అడవులు అంటారు ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే నెక్స్ట్ వృక్ష శరీర ధర్మశాస్త్రం ఉంటుంది వృక్ష శరీర ధర్మశాస్త్రం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మొక్కలు పత్ర రంధ్రాల ద్వారా నీటిని ఆవిరి రూపంలో కోల్పోవటాన్ని ఏమంటారు అని అడగచ్చు లేదా బాష్పోత్సేకం మొక్కలలో బాష్పోత్సేకం జరగటం అనేది అని కింద ఆప్షన్లు ఇవ్వచ్చు బాష్పోత్సేకం అంటే ఏంటంటే మొక్కలు పత్ర రంధ్రాల ద్వారా నీటిని ఆవిరి రూపంలో కోల్పోవటం ఇది ఇంపార్టెంట్ ఆవిరి రూపంలో మొక్కలు పత్రాలకు ఉన్న పత్ర రంధ్రాల ద్వారా నీటిని కోల్పోవడాన్ని బాష్పోత్సేకం అంటారు ఇది ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంది అని అంటే మధ్యాహ్న సమయంలో ఎక్కువగా జరుగుతుంది ఒకవేళ గాలి ఎక్కువైతే ఈ బాష్పోత్సేకం అనేది తగ్గుతుంది ఉష్ణోగ్రత కాంతి ఎక్కువైతే పెరుగుతుంది గంట జాడి ప్రయోగం ద్వారా నిరూపించవచ్చు దీన్ని మనకు ఆప్షన్ ఎట్లయినా అడగొచ్చు అనమాట గంట జాడి ప్రయోగం ద్వారా క్రింది వాటిలో దేనిని నిరూపించవచ్చు అని అడగవచ్చు ఆప్షన్లలో బాస్పోకం ఇవ్వచ్చు బిందుస్రాం ఇవ్వచ్చు నెక్స్ట్ విసరణ ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు ఎట్లా ఎట్లా అడిగినా కూడా చేసే విధంగా మనం ప్రిపేర్ కావాలి నెక్స్ట్ దీన్ని ఒకసారి చూసినట్లయితే బాష్పొత్సాహం గురించి మధ్యాహ్న సమయంలో అధికంగా జరుగుతుంది గాలి ఎక్కువైతే తగ్గుతుంది ఉష్ణోగ్రత కాంతి పెరిగితే పెరుగుతుంది గంట జాడి ప్రయోగం ద్వారా నిరూపించవచ్చు నెక్స్ట్ పత్రాల కొనభాగంలో ఉన్న జలరంధ్రాల ద్వారా బిందువుల రూపంలో కోల్పోవడం ఇక్కడ కూడా వాటరే కోల్పోతుంది కాకపోతే బిందువుల రూపంలో బిందువుల రూపంలో కోల్పోతేనేమో దాన్ని బిందుస్రావం అంటాం ఆవిరి రూపంలో కోల్పోతే దాని బాష్పోత్సేకం అంటాం ఇది ఇక్కడ తేడా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బిందుస్రావం నెక్స్ట్ వెచ్చటి ఉష్ణోగ్రతలు గల ఉదయం వేలలో బిందుస్రావం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందంటే ఉదయం పూట మాత్రమే వెచ్చటి ఉష్ణోగ్రతలు గల ఉదయం వేలలో మాత్రమే జరుగును గుల్మాలలో ఎరాయిడ్స్ అంటే బురద ప్రాంతాల్లో పెరిగే మొక్కల్లో ఇవి మనం గమనించవచ్చు నెక్స్ట్ అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాడత గల ప్రదేశంకి అణువుల చలనాన్ని ఏమంటారు అంటే విసరణం అంటారు విసరణ అంటే అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాడత గల ప్రదేశానికి అణువులు చలనం చేయడాన్ని విసరణం అంటారు దీనికి మనం ఏం మొక్కల్లో వాయువుల వినిమయం అనేది ఒక విసరణ ప్రక్రియ మొక్కల్లో వాయువుల వినిమయం అనేది విసరణ ప్రక్రియ అవుతుంది అలాగే సెంటు సీసా సెంటు సీసా అనేది కూడా విసరణం ద్వారానే వ్యాపిస్తుంది అంటే మనం ఒక దగ్గర సెంటు సీసా మూత ఓపెన్ చేస్తే ఒక ప్రాంతంలో ఆ ప్రాంతం మొత్తం వాసన వస్తుంది వాసన ఎందుకు వస్తుందంటే అధిక గాఢత సెంటు సీసా వద్ద ఉన్నది ఆ అధిక గాఢత ప్రదేశం నుంచి తక్కువ గాఢత ఆ రూమ్ మొత్తం లేదా ఆ చుట్టుపక్కల తక్కువ గాఢత అనేది ఉంటుంది ఏమవుతుందంటే అణువులు ఆ సెంటు సీసా వాసన యొక్క రసాయనం యొక్క అణువులు అనేవి చెల్లిస్తూ ఉంటాయి తక్కువ గాఢతకి దీన్ని ఏమంటామంటే మనం పరిభాషలో విసరణ అంటాం నెక్స్ట్ తక్కువ గాఢత గల ప్రదేశం నుంచి అధిక గాఢత గల ప్రదేశానికి నీటి అణువులు చెల్లించడాన్ని ఇక్కడ మనం విసరణం అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు వెళ్ళింది కదా ఇక్కడ చూసినట్లయితే తక్కువ గాఢత నుండి అధిక గాఢత గల ప్రదేశానికి నీటి అణువులు చెల్లించడాన్ని మనం ద్రవాభిసరణం అంటాం ఈ రెండింటి మధ్య మనం తేడా ఏందో కనిపెట్టాలి విసరణ అంటేనేమో అధిక గాఢత నుండి అల్ప గాఢతకి అణువులు చెల్లించడం నీటి అణువులు చెల్లించడం లేదా తక్కువ గాఢత నుండి అధిక గాఢతకు నీటి అణువులు చెల్లిస్తే దాని ద్రవాభిసరణం అంటారు ఇది తేడా నెక్స్ట్ దిసిల్ గరాటు ప్రయోగం ద్వారా బంగాళాదుంప ప్రయోగం ద్వారా ద్రవాభిసరణాన్ని నిరూపించవచ్చు ఉప్పు నీటిలో ద్రాక్ష పండు వేస్తే అది ముడుచుకుంటుంది ఉప్పు నీటిలో ద్రాక్ష పండుని వేస్తే అది ముడుచుకుంటుంది దానికి గల కారణం ఏమిటంటే ద్రవాభిసరణం ద్రవాభిసరణం వల్ల ఉప్పు నీటిలో ద్రాక్ష పండు వేస్తే అది ముడుచుకుంటుంది నెక్స్ట్ హైడ్రోఫిలిక్ కొల్లాయిడ్స్ చే నీటి అణువులు ఆకర్షింపబడటం హైడ్రోఫిలిక్ కొల్లాయిడ్స్ చే నీటి అణువులు ఆకర్షింపబడటం ఏమంటా అంటే దాన్ని మనం నిపానం అంటాం నిపాణం అంటే ఏంటిదంటే హైడ్రోఫిలిక్స్ కొల్లాయిడ్స్ చే నీటి అణువులు ఆకర్షించబడతాయి దీనికి మనం మన రియల్ లైఫ్లో ఏ విధంగా ఉంటుంది వర్షాకాలంలో తలుపులు కిటికీలు ఉబ్బడానికి గల కారణం ఏమిటి అని అడగవచ్చు మనకు ఎక్కువగా ఆర్ఆర్సీ గ్రూప్ డీలలో ఈ విధంగానే అడుగుతుంటాడు లైఫ్ సైన్స్ అంటాం కదా లైఫ్ సైన్స్ క్వశ్చన్స్ అంటే ఇలాగే ఉంటాయి మన నిత్య జీవితంలో జరిగే సైన్స్ క్వశ్చన్లు అంటే ఇవే వర్షాకాలంలో తలుపులు కిటికీలు ఉబ్బడానికి గల కారణం ఏమిటి అంటాడు సైన్స్ పరిభాషలో మనకు తెలిసి ఉండాలి ఉబ్బడానికి గల కారణం ఏంటంటే నిపానం ఉబ్బుతాయి అని మనకు తెలుసు వర్షాకాలంలో ఉబ్బుతాయి తలుపులు టైట్గా పడతాయని అని మనకు తెలుసు కానీ దానికి దానికి గల కారణం ఏమిటంటే నిపానం నిపానం అనేది దానికి గల కారణం నెక్స్ట్ తక్కువ గాఢత గల జీవ పదార్థం ప్లాస్మా త్వచం ద్వారా ఎక్కువ గాఢత గల ప్రదేశానికి చెల్లించడాన్ని ఏమంటారు అంటే కోశీయ ద్రవ్య సంకోచం అంటారు అయితే ఇక్కడ తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకే చలిస్తుంది కాకపోతే ఇక్కడ మనకు కొత్తగా వచ్చింది ఏంటంటే ప్లాస్మా త్వచం ద్వారా మాత్రమే ఇది చెల్లిస్తుంది దీన్ని కోశీయ ద్రవ్య సంకోచం అంటారు ఇంతకుముందు మనం చెప్పుకున్న ద్రవాభిశ్రమం కూడా తక్కువ గాడత నుంచి ఎక్కువ గాడతకే వెళుతుంది కాకపోతే అది ఏం చేస్తుందంటే అంటే నీటి అణువులు మాత్రమే చెల్లిస్తాయి ఇక్కడ ప్లాస్మా ద్వారా చెల్లిస్తుంది దీని ప్లాస్మా ద్వారా తెలిస్తే దాన్ని కోశీయ ద్రవ్య సంకోచం అంటారు దీనికి మనకు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉంటుందంటే పచ్చళ్ళకి అధిక ఉప్పును చేర్చడం పచ్చళ్ళు ఖరాబ్ కాకుండా ఉండాలంటే మనం అధికంగా ఉప్పు చేరుస్తాం వాటికి నెక్స్ట్ జామ్ జెల్లీలకు అధిక చక్కెరను చేర్చడం జామ్ జెల్లీలో మనకు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటికి అధికంగా చక్కెరలను చేరుస్తాం పచ్చళ్ళకు ఉప్పును చేరుస్తాం దీనికి కారణం ఏంటంటే సూక్ష్మజీవులను చేయడం కొరకు సూక్ష్మజీవులను నశింప చేయడం కొరకు మనం వీటిని వాడతాం అప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది దీన్ని ఏమంటాం అంటే సైన్స్ పరిభాషలో కోశిక ద్రవ్య సంకోచం అంటారు ఏమంటాం కోశిక ద్రవ్య సంకోచం అంటారు ఇది కోశిక ద్రవ్య సంకోచం నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ గురించి చదివినట్లయితే కిరణజన్య సంయోగక్రియలో మనకి ఫార్ములా కూడా ఇంపార్టెంట్ సిక్స్ సివో టూ ప్లస్ ట్వెల్వ్ హెచ్ టూఓ యూజ్ రైస్ టు సిక్స్ హెచ్ టువెల్వ్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ ఓ టు ప్లస్ సిక్స్ హెచ్ టూ ఓ అంటే మన కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ హైడ్రో వాటర్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని తీసుకొని మనకు కావాల్సిన ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది ఇక్కడ మనకు కావాల్సిన ఆక్సిజన్ని ఇక్కడ విడుదల చేస్తుంది అనమాట నెక్స్ట్ ఈ కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక నిర్మాణాత్మక శక్తి గ్రాహక క్షేకరణ చర్య ఇక్కడ మూడు ఉన్నాయి ఒకటి నిర్మాణాత్మక చర్య ఒకటి శక్తిని గ్రహిస్తుంది కాబట్టి శక్తి గ్రాహక చర్య ఇది ఒక క్షేకరణ చర్య క్షేకరణ చర్య అంటే ఏంటిదంటే ఆక్సిజన్ని ఆక్సిజన్ని వదిలిపెట్టడం ఆక్సిజన్ని బయటికి వదలడం హైడ్రోజన్ని ప్రోటాన్ని గ్రహించడం హైడ్రోజన్ని ప్రోటాన్ని గ్రహించడం ఆక్సిజన్ని వదిలివేయడం ఆక్సిజన్ని వదిలివేయడం దీన్ని ఏమంటామంటే మనం క్షేకరణ చర్య అంటాం ఇక్కడ మనకు అదే జరుగుతుంది ఇక్కడ మనకి హైడ్రోజన్ను తీసుకుంటుంది ప్రోటాన్ను తీసుకుంటుంది ఆక్సిజన్ మాత్రం వదిలేస్తుంది బయటికి కాబట్టి ఒక సేకరణ చర్య శక్తిని గ్రహిస్తుంది కాబట్టి శక్తి గ్రాహక చర్య నెక్స్ట్ నిర్మాణాత్మక చర్య నెక్స్ట్ స్వాంగీకరణం అంటే ఏమిటి స్వాంగీకరణం అంటే స్వాంగీకరణ శక్తి అంటే కాంతి దశలో పద్దెనిమిది ఏటీపీలు ట్వెల్వ్ ఎన్ఏహెచ్ టు ఎన్డిపిహెచ్ టూలు ఏర్పడడాన్ని స్వాంగీకరణ శక్తి అంటారు అంటే మనకు కిరణజన్య సంయోగక్రియలో కాంతి సమక్షంలో అవి పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి కదా ఆ పిండి పదార్థం ఏ విధంగా తయారు చేసుకొని ఏ విధంగా నిల్వ చేసుకుంటాయి అంటే అవి పద్దెనిమిది ఏటీపీల రూపంలో పన్నెండు ఎన్ఏడిపిహెచ్ల రూపంలో అవి శక్తిని నిల్వ చేసుకుంటాయి నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే స్వాంగీకరణ శక్తి అంటాం ఇలా నిల్వ చేసుకునే శక్తిని స్వాంగీకరణ శక్తి అంటాం నెక్స్ట్ కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ వన్ పర్సెంట్ కంటే ఎక్కువ పెరిగిందనుకోండి అప్పుడు పత్ర పత్రరంధ్రాలు మూసుకొని పోవడం వలన కిరణజన్య సంయోగ్య జరగదు అంటే కార్బన్ డైఆక్సైడ్ మనకు యాక్చువల్గా ఉండేది జీరో పాయింట్ జీరో ఫోర్ మాత్రమే ఉంటుంది గాలిలో అయితే దీన్ని కనుక మనం పెంచినట్లయితే ఏ విధంగా పెంచుతారు మొక్కలను నరికి వేయడం వల్ల కావచ్చు లేకుంటే ఫ్యాక్టరీల నుంచి కార్బన్ డయాక్సైడ్ వదలడం వల్ల కావచ్చు ఏ విధంగానైనా మనం దీన్ని వన్ పర్సెంట్కి పెంచామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆక్సిజన్ అనేది మనకు దొరకదు ఎందుకు దొరకదు అంటే మొక్కలు అనేవి కిరణజన్య శ్వాస సంయోగక్రియ జరుపుకోవు జరుపుకోకపోవడం వల్ల అవి ఆక్సిజన్ను రిలీజ్ చేయలేవు రిలీజ్ చేయకపోతే మనకు ఆక్సిజన్ దొరకకుండా మన మానవులు లేదా జీవులు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ వన్ పర్సెంట్ కంటే పెరిగితే రంధ్రాలు మూసుకొని పోవడం వలన కిరణజన్య సంవక్రియ జరగదు నెక్స్ట్ ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ దాటినా కూడా కిరణజన్య సంవక్రియ జరగదు నెక్స్ట్ ముదిరిన పత్రాలలో పత్రహరితం ఎక్కువ ముదిరిన పత్రాలలో పత్రహరితం ఎక్కువ కాబట్టి కిరణజన్య సంరవక్రియ రేటు కూడా అధికంగా ఉంటుంది కాంతి ఎక్కువ అయితే ఈ క్రియ ఎక్కువగా జరుగును కాంతి పెరిగినా పెరుగుతుంది ముదిరిన పత్రాలలో పత్రార్థం ఎక్కువ కాబట్టి కూడా ఇక్కడ కూడా పెరుగుతుంది ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీలు దాటితే జరగదు కిరణజన సమయకే జరగదు కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ వన్ పర్సెంట్ పెరిగినా కూడా కిరణజన్య సమయ జరగదు ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ కిన్వనం అనేది ఉంటుంది కిన్వనం అంటే ఏమిటి నెక్స్ట్ కిన్వనం కిన్వనం అంటే కిన్వనం అనేది ఒక అవాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ నెక్స్ట్ దీని గురించి మనం ఇప్పుడు చదివినట్లయితే గ్లూకోజ్లో ఆక్సిజన్ రహిత సమక్షంలో గ్లూకోజ్లో ఆక్సిజన్ రహిత సమక్షంలో సూక్ష్మజీవులచే విచ్ఛిన్నం చేయబడి ఆల్కహాల్గా మారటం సూక్ష్మజీవుల విచ్ఛిన్నం చేయబడి ఆల్కహాల్గా మారటాన్ని ఏమంటారు అంటే కిన్వన ప్రక్రియ అంటారు మనకు డెఫినేషన్ కంటే మనకు లైఫ్ సైన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఆల్కహాల్ తయారీ పులియ పెట్టడం అనేది ఒక కిన్వన ప్రక్రియ ఆల్కహాల్ తయారీ పులియో పెట్టడం అనేది కిన్వన ప్రక్రియ ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ కేక్స్ బన్సు బిస్కెట్స్ కేక్స్ బన్సు బిస్కెట్స్ తయారు చేయడం అనేది కూడా ఒక కిన్వన ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియలో ఎలక్ట్రాన్ల రవాణా వలన ఒక ఏటీపీ ఏర్పడితే దాన్ని ఫోటో ఫాస్పారిలేషన్ అంటారు ఫోటో ఫాస్పారిలేషన్ అంటారు అదే శ్వాసక్రియలో ఎలక్ట్రాన్ల రవాణా వలన ఏటీపీ ఏర్పడితే దాన్ని యాక్సిడేటివ్ ఫాస్పారిలే అంటారు యాక్సిడేటివ్ ఫాస్పారిలే శ్వాసక్రియలో అయితే యాక్సిడేటివ్ ఫాస్పారిలే కిరణజన్య సంయోగక్రియలో అయితే ఫోటో ఫాస్పారిలేషన్ అంటారు నెక్స్ట్ వాయు శ్వాసక్రియ దశలు వాయు శ్వాసక్రియ దశలు వచ్చేసి గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయం ఎలక్ట్రాన్ రవాణా నెక్స్ట్ అవాయు శ్వాసక్రియ దశలు వచ్చేసి గ్లైకాలసిస్ అనేది రెండింటిలో కామన్గా ఉంటుంది గ్లైకాలసిస్ ఇందులో కిన్వనం అనేది వస్తుంది అవాయు శ్వాసక్రియలో కిన్వనం అనేది వస్తుంది వాయు శ్వాసక్రియలో క్రెబ్స్ వలయం ఎలక్ట్రాన్ రవాణా ఉంటుంది గ్లైకాలసిస్ రెండిట్లో కామన్గా ఉంటుంది అయితే ఇక్కడ మనకి వాయు శ్వాసక్రియ దశలో ఏర్పడే ఏటీపీల సంఖ్య అంటే మొత్తం నలభై ఏర్పడతాయి నికరంగా ముప్పై ఎనిమిది ఉంటాయి మొత్తం నలభై నికరంగా ముప్పై ఎనిమిది మిగిలేవి అనొచ్చు నికరంగా అనవచ్చు ముప్పై ఎనిమిది మిగులుతాయి మొత్తం నలభై అవాయు శ్వాసక్రియలో మొత్తం ఏటీపీల సంఖ్య నాలుగు మిగిలేవి రెండు నికరం రెండు ఇందులో నాలుగు ఇందులో నలభై ఇక్కడ రెండు మిగిలితే ఇక్కడ రెండు వై ముప్పై ఎనిమిది మిగులుతుంది ఇవి కూడా ఇంపార్టెంట్ ఏటీపీల సంఖ్య ఈ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంతర్త ఈ టాపిక్ అయిపోయింది నెక్స్ట్ జన్యు సమాచారం డిఎన్ఏ ఆర్ఎన్ఏ జన్యు గురించి నెక్స్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ